36, బీజేపీ 47 స్థానాల్లో ఉంది, మ్యాజిక్ ఫిగర్ కూడా దాటింది. ఈ నేపథ్యంలో రిజల్ట్ చూస్తూ ఉన్నా, అక్కడ రిజల్ట్ చూస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ నేతలు మీతో ఏమంటూ ఉన్నారు? ఎస్, వాళ్ళు అదే అంటున్నారు. అంటే పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోవడం, మనకు అదే, మనకు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ మొత్తం ముదిరించులు కూడా కాంగ్రెస్ భవన్లో ఉన్నాడు. సో గాంధీ భవన్లో సెలబ్రేషన్ చేయడం కోసం పిలిపించడం జరిగింది. ఇక్కడ బాణసంచ అవన్నీ కూడా సిద్ధం చేశారు. కొన్ని అనూహ్యంగా వచ్చినటువంటి ఫలితాల వల్ల ఉన్నాడు మనతో మాట్లాడుకు. మీరు ముందుగానైతే మతాబులు అవన్నీ పట్టుకొచ్చారు, టపాకాయలు పట్టుకొచ్చి సెలబ్రేషన్ కోసం సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత అసలు వాటి పోలిటు అంటే బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎట్లా ఉండేది, తర్వాత వస్తున్నట్టు క్రమంలో ఎట్లా అనిపించిందండి? అంటే వాస్తవంగా చెప్పాలంటే రిజల్ట్ ప్రారంభమైన దశలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడైతే పోస్ట్ బ్యాగ్ ఓపెన్ చేసి కావచ్చు, అది ఈమెయిల్ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్న తర్వాత ఫలితాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు కొంత భారతీయ జనతా పార్టీ సైడ్ పోవడు, అదేవిధంగా ఇండిపెండెంట్లో ఆధిపత్యం కొనసాగడు, అదే కాకుండా బీఎస్పీ ఒక స్థానంలో ముందుకొచ్చుడు, అదే కాకుండా ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, అదేవిధంగా జననాయక జనతా పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా సీటు తగ్గుతూ ఉన్నా పర్సెంటేజ్ తగ్గుతున్నప్పుడు ఖచ్చితంగా ఏదో లోపం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడో పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, లేదు ఇండిపెండెంట్లు సర్దుబాటు చేసుకున్నలో కావచ్చు, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు విషయంలో కావచ్చు, ఇవన్నీ విషయంలో కొంత ఎక్కడో లోపం కూరబడింది. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలిచింది కాబట్టి మావాలు కూడా కొంత ఖచ్చితంగా గెలుస్తున్న పూర్తి విశ్వాసంతో కొంత లూజ్గా వదిలిపెట్టడంతో ప్రధానంగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ వెనుకకు పోవడానికి కారణాలుగా మేము విశ్లేషించుకుంటున్నాం. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఏదేమైనా అక్కడ ఉన్నట్టు ప్రజలంతా కూడా 60% మంది ప్రజలు భారతీయ జనతా రిజర్వ్ చేసినప్పటికీ ప్రధానంగా విజయమే ముందు కదా అంటే ఎవరైతే గెలుస్తారో అదే చూస్తారు. ఓటు పోలింగు అంటే ఓటు పర్సెంట్ మీరు పెరగచ్చు కానీ విజయాన్నే చూస్తారు. అంటే ప్రధానంగా భారతీయ జనతా మీరు జమ్మూ కాశ్మీర్లో కూడా ఆజాద్ గారిని ఉపయోగించి కావచ్చు, అదేవిధంగా ఏ విధంగానైతే గవర్నర్ గారు నామినేట్ చేసి ఎమ్మెల్యేలను తీసుకొచ్చే విధానం కావచ్చు, అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఏంటంటే అధికారం కోసం వాళ్ళు అడ్డదారులు దొక్కే ప్రయత్నం చేసింది. హర్యానాలో కూడా పెద్ద ఎత్తున ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ దాడులు కూడా జరిగినాయి, ప్రధానంగా మా అభ్యర్థులను బెదిరించడం జరిగింది. అదేవిధంగా పొత్తుల విషయంలో కొంత డిస్టర్బ్ అయిన సందర్భం, అదే కాకుండా అక్కడ బీఎస్పీ వచ్చి ప్రధానంగా ఆమె మీద ఈడీ సిబిఐ కేసు ఉండడంతో ఆమె కూడా ప్రతిసారి హర్యానాలో పోటీ చేసుడు, దాంతో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా నష్టం జరిగింది. ఓట్లు జీచే దానిలో భారతీయ జనతా సక్సెస్ అయింది తప్ప ప్రజలను మన్నలను పొందే దానిలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని మేము భావిస్తాం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో మీకు అలయన్స్తో వచ్చే అవకాశం ఉంది, మీరు సెలబ్రేట్ చేసుకుంటారా, ఏంటి పరిస్థితి? జమ్మూ కాశ్మీర్లో ఖచ్చితంగా నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు, కాంగ్రెస్ కూటమి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ప్రధానంగా ఏర్పాటు చేస్తారని చెప్పి గ్రహించినటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ నామినేటెడ్ ఎమ్మెల్యేలని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ విధంగా చట్టంలో పెట్టారు. ఆల్రెడీ నామినేట్ పదవులకు సంబంధించిన ఎమ్మెల్యేలు 5 సో రాష్ట్రాన్ని ఒక చేసినప్పుడు 370 ఆర్టికల్ చేసినప్పుడే 5 సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్కు పూర్తి అధికారులు ఇస్తూ చట్టంలో ఉంది, అప్పుడు కూడా వ్యతిరేకించిన సందర్భం ఉంది. సో అవన్నీ దాన్ని ఇట్లా ముందు చూపుతోనే వాళ్ళు ఇట్లా చేసేలా చట్టంలో పెట్టారు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ ఆదరణ కరమైంది, ఆనాపై పీడీపీ తోటి పొత్తులో భాగంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీ స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భం లేదు కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసే కొంత కేంద్రపాలిత ప్రాంతం అని, అదేవిధంగా కొంత రాష్ట్ర హోదా ఇస్తామని చెప్పేసి ప్రధానంగా ఎక్కడైతే భారతీయ జనతా సీట్ తక్కువ వస్తుందని భావించిన భారతీయ జనతా పార్టీ 5 నామినేటెడ్ అంటే ప్రధానంగా కేబినెట్ ద్వారా లేదా గెలిచినటువంటి ఎమ్మెల్యే అనుకుంటే గతంలో ఉండేది లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఏకంగా 5 సభ్యులు నామినేట్ చేయొచ్చు అని చెప్పేసి ఎప్పుడైతే అట్లాంటి నిర్ణయం తీసుకుంటే చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ సీట్లు గెలవడం ఒక దురుద్దేశంతో మాత్రమే 5 విషయంలో వాళ్ళు గతంలో చట్టం చేసినప్పుడు 370D ఆర్టికల్ తొలగించేటప్పుడే ఇట్లా నిర్ణయం తీసుకున్నప్పుడే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించడం ప్రజాస్వామ్యం లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది కాబట్టి ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్లో ఎన్సీపీ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పూర్తి విశ్వాసంతో ఉంది. మీరు సెలబ్రేషన్ చేసుకుంటారా ఇక్కడ? అరే కాంగ్రెస్ పార్టీగా గెలిపోవడంలో సహజం, చాలా గెలుపులు చూసినాం, చాలా ఓటములు చూసినాం. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఏదో జేడీయూ కావచ్చు, అదేవిధంగా టీడీపీ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితే లేకుండే కాకపోతే ప్రతిసారి చిన్న రాష్ట్రాల ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓటు పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఓటు చేసే దానిలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అవుతుంది. ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ ఈ 3 సంస్థలు కూడా భారతీయ జనతా కలిసి పనిచేయడంతో ప్రధానంగా ఎక్కడైతే ప్రతిపక్ష పార్టీ నిర్వీర్యం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు, దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆదరణ మాత్రం దేశంలో చాలా సార్లు కూడా ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. పోల్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే కుల సంబంధించిన కానీ స్థానిక సమస్యలు అనేక అంశాలపైన కూడా